వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు తెరతీసిన చంద్రబాబు. వైస్రాయ్ హోటల్, ఇది టీడీపీ సీనియర్ నేతలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేసేవాళ్లకు సుపరిచితమే. ఇక్కడ నుంచే ఆయన వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉంటాయి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా అక్కడికి తరలించారు. ఆ వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకు మీరు తప్ప ఎన్టీఆర్ పక్షం వీడి అందరూ చంద్రబాబు వర్గంలోకి వచ్చారని చెప్పారు. దీంతో తాము తప్ప అందరూ ఎన్టీఆర్ను వీడారని, అక్కడ ఎవరూ లేరని చంద్రబాబు గూటికి చేరారు. అప్పటి టీడీపీ అనుకూల పత్రికల ద్వారా ఎన్టీఆర్ను వీడి ఎమ్మెల్యేలందరూ చంద్రబాబుతో కలిసిపోయారని కథనాలు వడ్డించారు. అనంతరం ఎన్టీఆర్ను గద్దెదించారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు నాయుడు మళ్లీ వైస్రాయ్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజీ జపం చేస్తూ వచ్చారు. అనంతరం జనాల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఎన్నికల్లో గెలవమని యూటర్న్ తీసుకున్నారు. మెల్లిగా పత్రికల ద్వారా హోదా ఇవ్వనందుకు బీజేపీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని లీకులిచ్చారు. అనంతరం నిందను బీజేపీపై నెట్టేసి ఎన్డీఏతో కటీఫ్ చెప్పేశారు. గుంటూరు సభలో పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంతో దిక్కుతోచక అసెంబ్లీని వేదిక చేసుకుని తనకంటే గొప్పవారు లేరంటూ పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. తనకు తానే క్లీన్ న్యూస్ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ముందస్తుగా బీజేపీ అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడంతో తెలివిగా ముందు మద్దతు ప్రకటించారు. మళ్లీ రాత్రికి రాత్రే నిర్ణయం మార్చేసుకుని ఉదయానికల్లా టీడీపీ తరఫున కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అన్నాడీఎంకే, కాంగ్రెస్, తృణమూల్ తదితర పార్టీలన్నీ మద్దతు తెలిపాయని తన అనుకూల మీడియా ద్వారా అప్పటికప్పుడే ప్రచారం చేయించారు. అయితే తాము అవిశ్వాసానికి మద్దతు తెలపలేదని, ఎవరూ తమ అధిష్టానాన్ని సంప్రదించలేదని అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేశారు. తృణమూల్ కూడా మద్దతు ఇస్తామనడంలో నిజం లేదని కొందరు నేతలు అంటున్నారు. ఇది కాక వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ పవన్ కళ్యాణ్తో ఎప్పుడో మాట్లాడారని, తాను టీడీపీ వెంటలేని జగన్కే తన మద్దతు అని పవన్ చెప్పి వరప్రసాద్తో తెలిపినట్లు ప్రముఖంగా టీడీపీ అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో పవన్ బీజేపీ వైఎస్ఆర్సీపీ ఒక్కటేనని, రాష్ట్రం కోసం తాను మాత్రమే పోరాడుతున్నానన్న సింపతి ప్రజల్లో వచ్చే విధంగా చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్సీపీ బీజేపీ జనసేనను శత్రువులుగా చూపేందుకు పేపర్ కటింగ్లను తీసుకుని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. అయితే ఈ వెన్నుపోటు రాజకీయాలు ఎన్టీఆర్ హయాంలో పనిచేశాయని, ఇప్పుడు పనిచేయవని ప్రజలంతా గమనిస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.